బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు హరీష్ రావు క్షమాపణలు చెప్పారు. కొండా సురేఖకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు ఆయన. ఇక మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు హరీష్ రావు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా నేనైనా ఉపేక్షించబోము అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సోషల్ మీడియా వేదికగా మహిళలని అగౌరవపరిచే వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు హరీష్ రావు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు హరీష్ రావు. ఆయన చేసిన ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళలని గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు అక్కడ కొండా సురేఖ ఐడిని ట్యాగ్ చేస్తూ మీకు అంటే కొండా సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేను చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నానంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ప్రస్తుతం కొండా సురేఖ విషయం మనం చూసాం. ఆ విషయంలో కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ కూడా మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు ఆవిడ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు మహిళలని గౌరవించడం మనందరి బాధ్యత అంటూ ఆయన ప్రారంభిస్తూ ఇటు మీకు కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆల్రైట్, అన్నిటికన్నా మధుకు దగ్గర వెళ్ళేకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు, ఏమన్నారో చూద్దాం. ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఇన్నట్టు నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని నా బాధ ఏంటంటే రైట్. అది కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఇటువంటి విషయం, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటువంటి వ్యవహారం కరెక్ట్ కాదు అంటూ కూడా, తనపైన ఇటువంటి ప్రచారం బాధించిందంటూ కూడా కన్నీరు పెట్టుకున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. తాను కూడా చింతిస్తున్నాను, మీకు కలిగిన అసౌకర్యానికి నేను కూడా చింతిస్తున్నానంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి కరెక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, మరి ముఖ్యంగా ఎవరు చేశారనే అంశానికి సంబంధించి విచారణ చేపడుతోందా, లేకపోతే బీఆర్ఎస్ ఎటువంటి యాక్షన్తో ముందుకెళ్తుంది అంశానికి సంబంధించి ఏమంటోంది? అంటే యాక్చువల్ గా ఇది హరీష్ రావు పేరిట సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉంది. అంటే ఆయన పేరు మీద ఎవరో ఆయన సంబంధించినటువంటి అభిమానులు క్రియేట్ చేసినటువంటి అకౌంట్ పేరిట కొండా సురేఖకు సంబంధించినటువంటి ఫోటోని పోస్ట్ చేశారు. దానిలో భాగంగానే హరీష్ రావు దానిపైన రెస్పాండ్ అయ్యారు. ఆయన క్లారిటీ ఇచ్చారు, మహిళలంటే గౌరవం ఉంది, అగౌరవంగా ఎవరు ప్రవర్తించినా కూడా సహించేది లేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా కన్నా వ్యక్తిగతంగా అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను అంటే ఆమె ట్యాగ్ చేస్తూ చేస్తారా, ఆమెకు జరిగినటువంటి అసౌకర్యానికి ఆమెతో పాటు నేను కూడా చింతిస్తున్నానంటూ ఆమెకు ట్యాగ్ చేస్తూ చెప్పారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుకుంటున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. అంటే దీనికంటే ముందు జరిగినటువంటి పోస్ట్ కి సంబంధించి డైరెక్ట్ కొండా సురేఖ గాంధీ భవన్ లో మాట్లాడారు, కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మెదక్ జిల్లాకు సంబంధించి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలపై చెప్పి గౌరవంగా ఆ మాలను, చేనేత మాలను నా మెడలో వేస్తారు. ఆ మాల చాలా పరీక్షగా చూశాను కొద్దిసేపు. అదే ఫోటోను వైరల్ చేసి నన్ను అసభ్యకరంగా మాట్లాడారు. యాక్చువల్ గా ఆ ప్రోగ్రామ్ అంతా షాదీ ముబారక్, తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళాను. సో దాన్ని అసభ్యంగా, నన్ను దారుణంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులతో నేను మనస్తాపం చెందాను అంటూ ఆమె ఆవేదన గురయ్యారు, కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు రెస్పాండ్ అవుతా ఉన్నారు. వరుసగా ఇష్యూ పెద్దదవుతా ఉంది, స్టేట్ వైడ్ ఇష్యూగా మారే అవకాశం ఉంది. మనం చూసాం ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది కార్యకర్తలు, కొండా సురేఖ అభిమానులు గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలు వారిని అటాక్ చేసి కొట్టారు, అది వేరే విషయం. కానీ మొత్తం మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత మంత్రి సీతక్క మాట్లాడారు, గతంలో కూడా ఇదే రకంగా మహిళలను అవమానపరుస్తూ బీఆర్ఎస్ వ్యవహరించింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మహిళా మంత్రులందరూ కూడా ఈ రకంగా అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఎలాంటి వ్యాపారాలు చేస్తారో మేము చూసాం, కానీ ఇక్కడ అసభ్యంగా ప్రవర్తించలేదు. కేవలం కొంతవరకు మేమే అవినీతి వరకు మాత్రమే రెస్పాండ్ అయ్యాం, కానీ అసభ్యకరంగా వారిని కించపరుస్తూ పోస్టులు చేయలేదు అనేటువంటిది. మంత్రి సీతక్క రెస్పాండ్ అయ్యారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యారు, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించుతున్నామంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని ద్వారా వెంటనే ఈ ఇష్యూ పెద్దదవుతుందని గమనించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రెస్పాండ్ అవుతూ ట్విట్టర్ లో ఆయన కొండా సురేఖను ట్యాగ్ చేస్తూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడతో ఫుల్ స్టాప్ చెప్పే ప్రయత్నం చేయడానికి ఆయన ట్వీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియా టీం పెద్ద ఎత్తున అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఆనందిస్తున్నారు, దీన్ని అరికట్టాలి అనేటువంటి డిమాండ్ రావడంతో హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. సచిన్, రైట్ రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. మంత్రి కొండా సురేఖకు హరీష్ రావు క్షమాపణలు చెప్పారు. కొండా సురేఖకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు హరీష్ రావు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా నేనైనా ఉపేక్షించబోమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా మహిళల్ని అగౌరవపరిచే వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాను.